ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముఖ్యాంశాలు. భారతదేశం 2022 సంవత్సరంలో అనేక రంగాల్లో అద్భుత ప్రగతి ప్రదర్శించిందని, భారత విజయాలు ప్రపంచ గుర్తింపు పొందాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చాలా దేశాల్లో కోవిడ్ మళ్లీ పెరుగుతోందని, ప్రజలు మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేపాల్లో అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య కమల్ దహాల్ ప్రచండ ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినం భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఢాకాలో జరిగిన రెండవ చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించి సిరీస్ 2-0 తేడాతో గెలుపొందింది. ఇక వార్తల వివరంగా. భారతదేశం 2022 సంవత్సరంలో అనేక రంగాల్లో అద్భుత ప్రగతి ప్రదర్శించిందని, భారత్ విజయాలు ప్రపంచ గుర్తింపు పొందాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 96వ సంచికలో దేశ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ హోదా భారతదేశం సాధించిందన్నారు. 220 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లు వాడిందని తెలిపారు. చాలా దేశాల్లో కోవిడ్ మళ్లీ పెరుగుతోందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. और हाथ धुलने जैसी सावधानियों का और ज्यादा ध्यान रखना है. క్రీడా రంగంలో యువత అద్భుతమైన ప్రతిభా పాఠవాలు కనబరిచిందని, కామన్వెల్త్ క్రీడల్లో మహిళల హాకీ టోర్నమెంట్లో విజయాలను ఆయన ప్రశంసించారు. దేశ ప్రజలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావాన్ని పాటించారని చెప్పారు. ఆగస్టులో జరిగిన హార్గర్ తిరంగా కార్యక్రమాన్ని ఆయన ఉదహరించారు. साल 2022 एक और कारण से हमेशा याद किया जाएगा. ये है एक भारत श्रेष्ठ भारत की भावना का विस्तार. अगस्त के महीने में चला हर घर तिरंगा अभियान भला कौन भूल सकता है. రానున్న సంవత్సరంలో కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కొనసాగుతుందని, తద్వారా అమృత్ కాల్ సాధన మరింత బలపడుతుందని ఆయన తెలిపారు. आजादी के 75 वर्ष के इस अभियान में पूरा देश तिरंगामय हो गया. आजादी का ये अमृत महोत्सव अभी अगले साल भी ऐसे ही चलेगा, अमृत काल के निमित्त को और मजबूत करेगा. G20 అధ్యక్ష పదవి బాధ్యత భారతదేశానికి ఈ సంవత్సరంలో దక్కిందని, మండలి కార్యక్రమాలు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లుగా చెప్పారు. యోగా, ఆయుర్వేదం, సాంప్రదాయ చికిత్స విధానాలు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2025 సంవత్సరాన్ని టీబీని పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. గంగానదిని పరిశుభ్రంగా ఉంచడం, దాన్ని కాపాడుకోవడం ప్రజల బాధ్యతని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా ఇలాంటివి 160కి పైగా కార్యక్రమాల్లో నమామి గంగే కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపు లభించిందని చెప్పారు. ఇక క్రిస్మస్ సందర్భంగా దేశ ప్రజలకైన శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే మన్ కీ బాత్ 100వ సంచికకు సంబంధించి సలహాలు అంశాలు పంపాలని ప్రజలను కోరారు. అలాగే రాబోయే 2023 నూతన సంవత్సరానికి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా నేడు యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినం జరుపుకుంటున్నారు. పండుగ నాడు ప్రజలు తమ ఇళ్లన్నీ క్రిస్మస్ చెట్లు, విద్యుత్ దీపాలతో అలంకరించుకుని పరస్పరం బహుమానాలు ఇచ్చిపుచ్చుకుంటారు. పర్వదినం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ శాంతికి సౌభ్రాతృత్వానికి ప్రతీకని, యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకునే సందర్భమని ద్రౌపది ముర్ము తమ సందేశంలో తెలియజేశారు. యేసు జీవితం ప్రేమ కరుణల సందేశాన్ని అందించిందని, ఆ బాటలో నడవడం ద్వారా ప్రపంచశాంతి సాధించగలమని ఉపరాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. మన సమాజంలో సామరస్యం ఆనందాన్ని మరింతగా పెంపొందించుకోవాలని, ప్రభువైన క్రీస్తు ఉదాత్తమైన ఆలోచనలు సమాజానికి సేవ చేయాలనే ప్రాధాన్యతని ప్రజలు గుర్తుంచుకోవాలని మోదీ తెలిపారు. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం సుపరిపాలన దినోత్సవంగా నేడు జరుపుకుంటున్నాం. వాజ్పేయి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి.
అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా దేశ రాజధానిలో ఆయన స్మారక చిహ్నం సదైవ్ అటల్ వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం పూలమాలలు వేసి నివాళులర్పించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకులు జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు ఈ సందర్భంగా వాజ్పేయికి నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనా సమాపేశం కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాజ్పేయి దేశభక్తి, కర్తవ్యం, అంకితభావం ప్రజలకు దేశసేవ చేసేలా ప్రేరేపించాయని, కొత్త ఢిల్లీలో సదైవ అటల్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన తర్వాత మాట్లాడుతూ వాజ్పేయి దేశానికి ఎల్లేని సేవలు చేశారని, దేశానికి గొప్ప వైభవం తీసుకొచ్చేందుకు ఆయన జీవితం అంకితం చేశారన్నారు. దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసి ప్రజలు గర్వించేలా చేశారన్నారు. ప్రముఖ పండితుడు, విద్యా సంస్కర్త, రాజకీయవేత్త పండిట్ మదన్ మోహన్ మాళవీయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. విద్యారంగాన్ని సుసంపన్నం చేయడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. నేపాల్ కాఠ్మండులో గ్రీన్ హౌస్లో భారతరత్న మదన్ మోహన్ మాళవీయ 161వ జయంతి కార్యక్రమానికి నేపాల్ ఉపాధ్యకులు నందబహదూర్ పసంగ్ పండిట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాళవీయ 1861 డిసెంబర్ 25 అలహాబాద్లో జన్మించారు. మాళవీయ గొప్ప భారతీయ విద్యావేత్తని, స్వాతంత్ర సమరయోధులని, భారత స్వాతంత్ర్యంలో ముఖ్యమైన పాత్ర పోషించారని కొనియాడారు. 1916 వారణాసిలో ఆసియాలోని అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపకుడిగా విశేష సేవలందించారని, పండిట్ మదన్ మోహన్ మాళవీయ 1924 నుంచి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్ చైర్మన్గా కూడా కొనసాగారని పేర్కొన్నారు. మాళవీయ మరణానంతరం 2014 భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో పార్లమెంట్ సభ్యులు పండిట్ మదన్ మోహన్ మాళవీయ, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన సందర్భంగా ఈరోజు పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్లో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎంపీలు, ఇతర ప్రముఖులు నివాళులర్పించారు. పండిట్ మదన్ మోహన్ మాళవీయ అటల్ బిహారీ వాజ్పేయి ప్రొఫైల్తో కూడిన బుక్లెట్ లోక్సభ సెక్రటేరియట్ హిందీ, ఇంగ్లీష్లో విడుదల చేసింది. పండిట్ మదన్ మోహన్ మాళవీయ చిత్రపటాన్ని డిసెంబర్ 19, 1957 పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్లో ఆవిష్కరించగా, అటల్ బిహారీ వాజ్పేయి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయన చిత్రపటాన్ని ఫిబ్రవరి 12, 2019 ఆవిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో సుపరిపాలన కోసం ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని ప్రజా ఫిర్యాదుల పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ రోజు కొత్త ఢిల్లీలో వ్యక్తిత్వ శిక్షణ సంస్థ నిర్వహించిన గుడ్ గవర్నెన్స్ డే వేడుకలో ప్రసంగించిన ఆయన, గత 8 ఏళ్లలో సంస్థ చేసిన వివిధ సంస్కరణలు, విజయాలు ప్రముఖంగా ప్రస్తావించారు. పుదుచ్చేరి ప్రభుత్వం ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందిస్తోందని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ప్రశంసించారు. కేంద్రపాలిత ప్రాంతంలో మెరుగైన సేవలందించేందుకు తమ మంత్రిత్వ శాఖ మద్దతిస్తుందన్నారు. పుదుచ్చేరిలో జరిగిన ఆరోగ్య సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేంద్రపాలిత ప్రాంతంలో మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని, పీఎం ఆయుష్మాన్ భారత్ మౌలిక సదుపాయాల అభివృద్ది మిషన్ కింద కేంద్రపాలిత ప్రాంతాలకు 150 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించామన్నారు. అంతకుముందు పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటుతో సహా 5 డిమాండ్లతో కూడిన వినతిపత్రం మంత్రికి అందించారు. భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న లాకర్ ఖాతాదారులతో తమ లాకర్ ఒప్పందాలు జనవరి నాటికి పునరుద్ధరించాలని దేశంలో బ్యాంకులను ఆదేశించింది. ఆర్బీఐ సవరించిన మార్గదర్శకాలు మొదట ఆగస్టు 2021 విడుదలయ్యాయి. నేపాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న 5 పార్టీల కూటమి విచ్ఛిన్నమైంది. అధికార పంపకాలపై నేపాలీ కాంగ్రెస్ అధ్యకులు, ఆ దేశ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ పార్టీ చైర్మన్ పుష్పకమల్ దహాల్ ప్రచండ మధ్య సాగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నాటకీయ పరిణామాల మధ్య మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మద్దతుతో తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రచండ సిద్దమయ్యారు. ఓలీతో పాటు విపక్షంలో ఉన్న పలు చిన్న రాజకీయ పార్టీలు ప్రచండకు మద్దతు ప్రకటించాయి. మెజార్టీ కూడగట్టుకున్న ప్రచండ తన మద్దతుదారులతో కలిసి నేపాల్ రాష్టపతి బిద్యాదేవి భండారిని కలిశారు. తనకు మొత్తం 169 మంది చట్టసభ్యుల మద్దతు ఉందని, అధికారం ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరారు. స్వతంత్రులు సైతం తనకు మద్దతు ప్రకటించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ప్రధానిగా నియమిస్తూ రాష్టపతి భండారి ఆదేశాలు జారీ చేశారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఢాకాలో షేర్జీ బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన 2వ చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించి సిరీస్ 2-0 తేడాతో గెలుచుకుంది. ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశం 2022 అనేక రంగాల్లో అద్భుత ప్రగతి ప్రదర్శించిందని, భారత్ విజయాలు ప్రపంచ గుర్తింపు పొందాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
నేపాల్లో అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య కమల్ దహల్ ప్రచండ ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఢాకాలో జరిగిన రెండవ చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించి సిరీస్ను 2-0 తేడాతో గెలుపొందింది.